ఇంకా ఉంది ప్రథమహారాజు. 20వ అధ్యాయం. సో ప్రథమహారాజు యజ్ఞ స్థలమున విష్ణువు ప్రత్యక్షమవుట. సో ఇప్పుడు ఆయన యజ్ఞం పూర్తవకపోయినా, యజ్ఞం సంపన్నమవకపోయినా కానీ విష్ణు భగవానుడు ప్రసన్నులయ్యారు. చూసారు కదా, మామూలుగా అయితే యజ్ఞం చేస్తే తప్ప విష్ణు ప్రసన్నం కారు. యజ్ఞం చేసి ఆయన్ని ప్రసన్న, యజ్ఞం చేసేదే విష్ణువుని ప్రసన్నం చేయడం కోసం. కానీ ఇక్కడ ప్రథమహారాజు యజ్ఞం ఏం చేయలేదు, ఇక్కడ యజ్ఞం ఆపేశారు, అయినా సరే విష్ణు ప్రసన్నమయ్యారు. సో అంటే ఆయన చేసినటువంటిది ఎంత గొప్ప కర్మ అని చెప్పి మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ విన్నారు. మ్యూట్ చేయాలి మాతాజీ. సో మరి విష్ణువు కూడా ప్రత్యక్షమైపోయారు. సో దాని గురించి ఈ అధ్యాయం మొత్తం కూడా వివరిస్తారు, చూద్దామండి. మైత్రేయం వాచ భగవానపి వైకుంఠ భగవానపి వైకుంఠ సాకం మఘవతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమ భాషత. మైత్రేయుడు పలుక సాగిన, విదుర 99 అశ్వమేధ యజ్ఞముల చే మిగులు సంతుష్టుడైనటువంటి విష్ణు భగవానుడు అంతటా ప్రత్యక్షమయ్యను. ఇంద్రునితో పాటు ఆరాధించినటువంటి ఆ దేవదేవుడు అంతటా ఇట్లు పలుకను ఆరంభించను. సో భగవంతుడు ప్రసన్నం అయిపోయారండి. సో భగవంతుడు ప్రత్యక్షం కూడా అయిపోయారు. సో చేసినటువంటి 99 యజ్ఞాలకి కూడా ఆయన ప్రసన్నులయ్యి ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ ఏషతే అకార్షీద్ భంగం క్షమాపయత ఆత్మానం అముష్యా క్షంతుమర్హసి. దేవదేవుడు విష్ణువు పలికెను, మహారాజా స్వర్గరాజగు ఇంద్రుడు నీ 100వ యజ్ఞమును విఘ్నము కలుగజేసిన వాడు, నిన్ను క్షమార్పణ వేడుటకు ఇప్పుడు అతడు నాతో పాటు అరదించెను, కనుక అతడిని క్షమింపుము. సో మొదట మొదట విష్ణు భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నీ యొక్క 100వ యజ్ఞాన్ని భంగం చేసినటువంటి ఇంద్రుడు ఇక్కడ ఇప్పుడు నీ కోసం, నీ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన నువ్వు ఇప్పుడు క్షమించు అని అంటున్నారన్నమాట. ఈ శ్లోకమున ఆత్మానం అను పదము మిగులు ప్రధానమైనది. జ్ఞానులలో యోగులలో ఒకరినొకరు ఆత్మస్వరూపునిగా సంబోధించుకున్నట అలవాటు. ఏలైనా ఆధ్యాత్మికవాది ఏనాడును జీవునికి దేహముగా భావింపడు. ఆత్మ భగవదంశ కనుక ఆత్మ పరమాత్మల గుణరీత్యా అభిన్నములు. రాబో శ్లోకములు వివరింపబడినట్లుగా దేహము కేవలం బాహ్యాచ్ఛాదనము మాత్రమే. అందువలన ప్రగతి చెందినటువంటి ఆధ్యాత్మికవాది ఒక ఆత్మను ఇంకొక ఆత్మను భేదము చూడడు. సో ఆత్మానాం అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆత్మలే. కాబట్టి ఒకళ్ళు ఇంకొకళ్ళని ఆత్మ ఆత్మ అని పిలుచుకున్నట్లు ఆత్మానాం అనేటువంటి పదం సూచిస్తుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మస్థాయిలో నిలబడినటువంటి వాళ్ళు భక్తులు అవుతారు. సో ఆ భక్తుడు అందరినీ కూడా ఆత్మలానే చూస్తారు, శరీరంతో వాళ్ళని గుర్తించరు. సో వాళ్ళ యొక్క ఆత్మతోనే వాళ్ళని గుర్తిస్తారు. అందుకనే ఆత్మకి పరమాత్మకి ఏమీ భేదం ఎందుకు ఉండదు అని అంటే గుణరీత్యా పరమాత్మ ఆత్మ ఒకటి, పరిమాణరీత్యా వేరు కానీ గుణరీత్యా రెండు ఒకటి. కాబట్టి ఆత్మకి పరమాత్మకి భేదం లేదు. సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమ నాభిద్రుహ్యంతి భూతేభ్యో యర్హి నాత్మా కళేవరం. ఓ రాజా, సుబుద్ధి కలవాడు, అన్యుల హితకార్యమున ఆసక్తి కలవాడు అయినటువంటి మనుజుడు నరోత్తమునిగా భావింపబడును. అట్టి మనుజుడు అన్యుల ఎడ ఏనాడును అసూయను కలిగి ఉండడు. సుమేధసులైన వారు భౌతిక దేహము ఆత్మకు అన్యమైనదనే విషయమును ఎల్లప్పుడూ ఎరుగియుందురు. సుమేధసులు అంటే మంచి మేధస్సు కలిగినటువంటి వాళ్ళు. సో ఎవరికైతే బుద్ధి ఉంటుందో అని అర్థం. సో ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఇంకొకళ్ళ మీద అసూయ పడరు. సో నువ్వు సుమేధసుడివి కాబట్టి
నీవు ఇంద్రుడి మీద ప్రతీకార భావం ఉండకూడదు, అందుకనే నువ్వు ఇంద్రుడిని క్షమించవచ్చు అనేటువంటి విషయం చెప్పడం కోసం ఆత్మ యొక్క స్థానాన్ని, ఆత్మదృష్ట్యా నువ్వు ఒకవేళ ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఇంకొకళ్ళని ఎలా చూస్తావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని భౌతిక దేహంతో చూడకు ఆత్మని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఉన్నత్తుడు హత్య కావించినప్పుడు హైకోర్టు న్యాయవాది కూడా అతన్ని క్షమించుటను మనం సాధారణంగా గాంచుచుందాం. సారాంశం ఏమనగా జీవుడు భగవదంశీ అయినటువంటి కారణంలో ఎల్లప్పుడూ పవిత్రుడే, విశుద్ధుడే, కానీ మాయాబంధములను తగులుకొనినప్పుడు అతడు ప్రకృతి త్రిగుణములకు బలియగును. నిజమునకు అతడు ఏది చేసినో ప్రకృతి ప్రభావమునే జరుగుచుండును. భగవద్గీత యందు ఈ విషయం ఇట్లు చెప్పబడింది, నా కర్తృత్వం న కర్మాణి లోకస్యా సృజతి ప్రభు, నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహము అనేది పురము యొక్క అధిపతి అయినటువంటి దేహి కర్మలను సృష్టించుట కానీ, కర్మల యందు జనులను ప్రేరేపించుట కానీ, కర్మఫలములను సృష్టించుట కానీ చేయడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. అంటే మనం త్రిగుణాల యొక్క కంట్రోల్లో మనం ఉంటే అప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా అది నియంత్రిస్తున్నట్లయితుంది. అంటే మనం తోలి బొమ్మలం, మన పైన బొమ్మలు ఆడిచ్చే వాళ్ళు వేరే ఉంటారు, అది మాయ. అందరికి అలానే ఉంది మాతాజీ. కర్మఫలాలని సృష్టించడం, కర్మలను చేయటం, ఇదన్నీ మనతోటి జరుగుతున్నాయి, మనం చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉంటాం. ఇదంతా కూడా భౌతిక భావన. చేసేటువంటి ఏ కర్మ అయినా కానీ మనం కాదు చేసేది, పైన ఉన్నటువంటి మాయ, మాయ మనతోటి చేపిస్తుంది. మాయ అంటే మూడు గుణాల మిశ్రితం ఏదైతే ఉంటుందో అది మాయ. సో మనం చూస్తాం తోలు బొమ్మల ఆటకి వెళ్తే మనకి వెనకాల ఉండి ఆడిచ్చే మనిషి కనపడ్డు, బొమ్మలు మాత్రమే ఆడుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, బొమ్మలు భలే ఆడుతున్నాయి అని అనుకుంటాం, కానీ వెనకాల ఒకళ్ళు ఉండి ఆడిస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ మనం చేస్తున్నటువంటిది కాదు, మనతోటి చేయించబడుతుంది. అది విషయం తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనము ఈ త్రిగుణాలతోటి ఆధీనంలో ఉన్నాం కాబట్టి. అందుకనే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆ త్రిగుణాలకి లోనై ఉంటారు కాబట్టి. ఇక్కడ ఇంద్రుడు చేస్తున్నటువంటి కర్మ కూడా అలాంటిది. నిజమునకు జీవుడు ఏదీను చేయడు, అంతయు ప్రకృతి త్రిగుణముల ప్రభావమునే జరుగుచుండును. మనుషుడు రోగగ్రస్తుడైనప్పుడు ఆ రోగ లక్షణములు అనేకములకు బాధలకు కారణమగును. ఆధ్యాత్మిక చైతన్యమును పురోగమించిన వారు ఆత్మ పట్ల కానీ, ప్రకృతి భావమున ఆత్మ చేయు కార్యముల పట్ల కానీ ఏనాడునూ అసూయాగ్రస్తులు కారు. అట్టి వారు సుధియహ అని పిలువబడుదురు. సుధి అనగా బుద్ధి, పరమోత్కృష్టుడు, భక్తుడు అనే అర్థములు కలవు. కనుక భక్తి, సుబుద్ధి రెండింటినీ కలిగిన వాడు ఆత్మ పట్ల కానీ లేదా దేహము పట్ల కానీ చర్యను గైకొనడు. ఏదైనా పొరపాటు జరిగినచో అతడు క్షమించును. క్షమాగుణము ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నులైనటువంటి వారి యొక్క లక్షణము అని చెప్పబడుచుండును. ఎవరైతే ఆధ్యాత్మికముగా పురోగమిస్తారో వాళ్ళలో క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. తప్పు చేసినటువంటి వాడిని శిక్షించడము అనేటువంటిది ఆధ్యాత్మికముగా పురోగమించినటువంటి వాడి యొక్క లక్షణం కాదు. శిక్షించడానికి మనం ఎవరు? మనం ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమిస్తే మనము ఏ స్థాయిలో ఉంటాము అని అంటే, ఒకే వీడు తప్పు చేశాడు, వీడిని క్షమిద్దాము, వీడు కూడా ఒక ఆత్మే, వీడి ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకునేలాగా మనం చెయ్యాలి. ఇంకొకసారి అలాంటి తప్పు చెయ్యకుండా ఉండే విధంగా మనం ఆయనకి గైడెన్స్ ఇవ్వాలి. అది ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాడి యొక్క లక్షణం. అందుకనే ఇక్కడ నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించినాడు వాడు, ఇంద్రుడు పతనం చెందినవాడు కాబట్టి ఇంద్రుడిని క్షమిస్తే, ఇంద్రుడు ఆత్మస్థాయిలోకి తీసుకొస్తే నువ్వు, అది ఆయన పట్ల మనం చూపించినటువంటి సానుభూతి అవుతుంది. ఆయన అంతేకాని ఆయన్ని శిక్షిస్తే మనకేమి రాదు, ఆయన్ని శిక్షిస్తే భగవంతుడు శిక్షించరు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, తప్పు చేసిన వాళ్ళని మనం, మన ఎడ ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళని మనం శిక్షిస్తే భగవంతుడు వాళ్ళని క్షమించారు. ఒకవేళ మనం క్షమిస్తే భగవంతుడు శిక్షిస్తాడు. కాబట్టి మనలో క్షమాగుణం అనేటువంటిది చాలా అవసరం. మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినట్లు, ఆత్మస్థాయిలో నెలకొన్నట్లు. ఆత్మస్థాయిలో ఉన్నప్పుడే ఇంకొక ఆత్మ పట్ల మనకి ఈర్ష్యాభావం ఉండదు, శత్రుభావం ఉండదు. పురుషాయది ముహ్యంతి వాదృశాదేవ మాయయా త్రమయేవ పరం జాతో.
दीर्घया वृद्ध सेवया పూర్వపు ఆచార్యుల ఆదేశములను చక్కగా నెరవేర్చిన కారణమున మిగులు పురోగమించి ఉన్నట్టు నీ వంటి వారు కూడా నా మాయా ప్రభావమునకు లొంగినచో ఆ పురోగతి కేవలం వృధాకాల వ్యయమే అని భావింపబడును కదా. అంటే ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నారు చూడండి భగవంతుడు, నువ్వు ఒకవేళ ఆయన్ని క్షమించకపోతే నువ్వు మాయ ప్రభావంలో ఉన్నట్టు, ఒకవేళ ఆయన్ని క్షమిస్తే నువ్వు మాయ ప్రభావంలో లేనట్టు. మరి నువ్వు పూర్వపు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిచావు, ఇంతకాలం నువ్వు ఆధ్యాత్మిక పురోగతికి శ్రమ పడ్డావు, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆయన్ని క్షమించకపోతే ఇంతకాలం నువ్వు పడినటువంటి శ్రమ వృధా, ఇంతకాలం నీ ఆధ్యాత్మిక పురోగతి వృధా, కాబట్టి క్షమించు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో వృద్ధ సేవయ అను పదం ప్రధానమైనది. వృద్ధ సేవయ అనగా పెద్దలను సేవించుట వలన అని అర్థము. పూర్వమైనటువంటి జ్ఞానము ఆచార్యుల నుండియే లభించగలదు. పరంపరా విధానంలో శిక్షణను పొందనిదే ఎవ్వడను జ్ఞానపూర్ణత్వమును బలయజాలడు. కృత మహారాజు అదే స్థితిలో సుశిక్షితుడైనందున సామాన్య మానవునిగా పరిగణింపబడబోడు. కేవలం దేహభావన్నే కలిగి ఉండడు సామాన్యుడు సదా త్రిగుణములచే మోహితుడై ఉండును. సో ఈయన దేహభావంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఎందుకంటే సాక్షాత్ భగవంతుడి యొక్క అవతారం కాబట్టి. కాబట్టి ఈయన్ని సామాన్య మానవుడిగా మనం పరిగణించకూడదు, ఈయన ముక్త పురుషుడు, త్రిగుణముల చోటి ప్రభావితుడైనటువంటి వాడు కాదు. చెప్పండి. హరి కృష్ణ ప్రభుజీ, మనం భగవద్గీతలో చదివినప్పుడు మనం జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఈ సత్వరజస్తమ గుణాలు ఏ విధంగా లోబడి ఉంటాము, ఇవన్నీ కూడా ఈ భక్తుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా ప్రభుజీ. వాళ్ళ లక్షణాల వల్ల మనం భగవద్గీతతో కనెక్ట్ చేసుకొని చూసుకుంటే జీవితంలో ఈ విధంగా మనం జీవించాలి అని ఈ భాగవతుల ద్వారా మనం తెలుసుకోవడమే కదా ప్రభుజీ భగవద్గీత చదివిన తర్వాత. భగవద్గీతలో ఎలా ఉండాలి అని తెలియజేస్తారు, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం చూస్తాం. ప్రాక్టికల్ గా అది తీరి ప్రాక్టికల్ నాలెడ్జ్. అదే ప్రభుజీ, అదే అదే మీరు చెబుతుంటే భగవద్గీతలో వచ్చినవే ఆ అర్థం కలిగేవి వీళ్ళలో గుణాలు కనపడుతున్నాయి ప్రభు, వీళ్ళలో భగవద్గీతలో చెప్పిన విధంగా వీళ్ళు నడుచుకుంటున్నారు. అదే ప్రభుజీ, అదే అనిపించింది. వాళ్ళని ఆచరిస్తే మనం భగవద్గీతని ఫాలో అయినట్టే. అవును ప్రభుజీ, దాంట్లో కనపడుతున్నాయి ప్రభుజీ. ప్రతిబుద్ధో అనుషజ్జతే. దేహాత్మ భావనను పూర్చి పూర్తిగా నిరిగి ఉన్న వారు మరియు భౌతిక దేహము అవిద్యతోనూ కోరికతోనూ మాయా జనితమగు కర్మలతోనూ కూడి ఉన్నదని తెలిసి ఉన్నవారు దేహం పట్ల ఆసక్తులు కారు. ఆసక్తులు కారు అంటే ఒకవేళ నువ్వు శరీర భావంలో ఉంటే చేసే కర్మలు వేరుగా ఉంటాయి, అదే శరీర భావంలో లేనప్పుడు చేసేటువంటి కర్మలు వేరుగా ఉంటాయి. సో నేనే శరీరం అంటే నన్ను నేను శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటే నా కర్మలు వేరుగా ఉంటాయి కదండి. సో ఎప్పుడైతే నేను శరీరం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క జ్ఞానం ఎంతో పురోగమించినప్పుడు, ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు మన కర్మలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకని నువ్వు ఆ దేహాత్మ భావంలో లేనటువంటి వాడు కాబట్టి నీ కర్మల్లో కూడా ఆ డిఫరెన్స్ చూపించాలి. కాబట్టి ఇలాంటి దేహాత్మ భావన వలన కలిగేటువంటి ఏవైతే ఉంటాయో, ఈర్ష్య, శత్రుత్వం, ఇవన్నీ కూడా దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాడికే ఉంటాయి. కాబట్టి నీకు అది ఉండకూడదు అని చెప్తున్నారు. కడిచిన శ్లోకమున తెలుపబడినట్లు సుమేధసులు అంటే సుధియ దేహాత్మ భారను కలిగి ఉండరు. అవిద్యారచితమైనందున ఆ ఈ దేహములకు రెండు రకములకు కార్యములు కలవు. దేహాత్మ భావనలో ఇంద్రియ భోగము మనకు లాభదాయకమని తలచినచో మాయలో ఉన్నట్లే కాగలదు. ఇక మాయామయమగు దేహము నుండి పుట్టిన కోరికలను తీర్చుకొని యత్నించుట చేతను లేదా ఉన్నత లోకములను చేరుట వలనను లేదా నానా విధములకు వైదిక కృతువులను నిర్వహించట వలనను సుఖ భాగలు మగుదమని తలచుట మరొక రకమైన భ్రాంతి. ఇది అంతయు కేవలం మాయ మిథ్య మాత్రమే. అదే విధముగా రాజకీయ బంధ విముక్తి కొరకే చేసిన కర్మలు మరియు ప్రపంచ జనుల సుఖ భాగలు కాగలనడి భావనలు చేయబడి సామాజిక మానవతావాద కర్మలు కూడా భ్రాంతిమయములే. ఏలైనా వానిలోని మూల సిద్ధాంతము దేహాత్మ భావనయే
అది కేవలం మిథ్యాపూర్వకమైనది. దేహాత్మ భావనలో మనం ఏది కోరినను చేసినను అది అంతయు మిథ్యయే. యజ్ఞ నిర్వహణము సామాన్య జనులకు ఒక దృష్టాంతము, మార్గదర్శకం అయినప్పటికీ అది యజ్ఞము పృథువునకు అవసరము లేదని విష్ణు భగవానుడు తెలిపాను. ఈ విషయము భగవద్గీతలో 2.45లో ఇట్లు ధృవీకరింపబడినది. త్రైగుణ్య విషయావేద నిశ్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వ నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గురించి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడివై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమమైన చింతల నుండి విడిపడిన వాడివై ఆత్మయందు స్థిరమగుడవము. వేదములందు ఉపదేశింపబడిన కర్మకాండ ముఖ్యముగా త్రిగుణములపై ఆధారపడిను. అందువలన వైదిక కర్మలకు అతీతుడు కమ్మని అర్జునులకు ఉపదేశింపబడినది. భక్తి యోగములకు సంబంధించిన ఆధ్యాత్మిక కర్మలనే నిర్వహింపమని అర్జునునికి ఉపదేశింపబడేను. ఓకే, సో ఇక్కడ అవిద్య అన్నారు కదండి. అవిద్య అంటే డిగ్రీ లేకపోతే అవిద్య అంతేనండి. జ్ఞానహీనుడు, మనమందరం విద్యాపరులమా అవిద్యాపరులమా? మధ్యలో ఉన్నాం ప్రభుజీ, కొట్టుకులాడుతున్నాం పైకి కిందకి. సో మనమందరం అవిద్యలో ఉన్నాము. సో విద్య అంటే విద్యను కలిసినటువంటి వాడు ఎవడు అంటే దేహాత్మ భావనలో లేనటువంటి వాడు, అంటే దేహమే ఆత్మ అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అవిద్యలో ఉన్నట్లే, అజ్ఞానంలో ఉన్నట్లే. మనం పిహెచ్డీలు చేసినా కానీ అజ్ఞానంలో ఉన్నట్లే. మనం నిరక్షరాస్యులు, పిహెచ్డీలు చేసినా కానీ నిరక్షరాస్యులమే. ఎప్పుడు అంటే మనం ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనప్పుడు. కాబట్టి ఇక్కడ ఆ అవిద్య అనేటువంటి పదం అందుకు ఉపయోగించారన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు దేహాత్మ భావనలో ఉన్నావు అని అంటే దాని అర్థం నువ్వు మాయ యొక్క ప్రభావంలో ఉన్నావు అని అర్థం. ఎప్పుడైతే నువ్వు మాయ యొక్క ప్రభావంలో ఉంటావో అప్పుడు నువ్వు ఉన్నత లోకానికి చేరుకోవడం అనేది సాధ్యం కాదు. మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వాడు ఉన్నత లోకానికి చేరడు. కాబట్టి మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వాడు పాపాత్ముడు అని కూడా అంటలేదు ఇక్కడ. పుణ్యాత్ముడైనా సరే ఉన్నత లోకాల్లోకి చేరడు. ఇప్పుడు మాయ యొక్క ప్రభావంలో ఉండడం వల్లే మనం కర్మకాండలో ఇరుకుపోతున్నాం. కర్మకాండ అంటే ఏంటి అంటే మనం వైదిక క్రతువులని నిర్వహించటం. ఎందుకు అంటే రిచువల్స్గా చేస్తాం. పెద్దవాళ్ళు చేశారు కాబట్టి నేను చెయ్యాలి, ఇది చేస్తే నాకు భౌతికంగా పురోగతి వస్తుంది, నేను మంచిగా ఉంటాను, అందంగా ఉంటాను, లేకపోతే నాకు పుట్టే పిల్లలు మంచిగా పుడతారు, లేకపోతే నాకు రాబోయే భార్య మంచిగా వస్తుంది, లేకపోతే నేను ఆస్తిపాస్తులు సంపాదిస్తాను, పేరు ప్రతిష్టలు వస్తాయి, రాజకీయంలో మంచిగా పేరు వస్తుంది, ఇవన్నీ చేసేటువంటి ఇవన్నీ రావడం కోసం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి వెనకాల ఒక వీటన్నిటి కోసం కూడా కొన్ని ఆధ్యాత్మిక కర్మలు చేయటం అనేది జరుగుతుంది. వీటిని వైదిక క్రతువులు అంటారు. ఈ వైదిక క్రతువులు నిర్వర్తించడం అనేటువంటిది ఇది ఒక రిచువల్. చాలామంది సాంప్రదాయంగా చేస్తూ వస్తూ ఉంటారు. ఇలా చేసినటువంటి ఎవరూ కూడా ఉన్నత లోకాలకి వెళ్ళలేరు. అందుకనే ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి, సామాన్య జనులకి ఏదో మేలు చేయటము, లేదంటే ఇంకెంతమందికో మార్గదర్శనం చేయటము, లేకపోతే ఒక నిమిషం, మానవతావాద కర్మలు అంటే జనాలను ఉద్ధరించటం, అంటే భౌతికంగా ఉద్ధరించటం, ఇలాంటివన్నీ చేస్తే మనకి ఇంకా మంచి జరుగుతుంది, మన స్థితి బాగుంటుంది, మన యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనేటువంటిది తప్ప అంతకు మించి ఏం జరగదు. సో దానివల్ల మనము ఈ లోకంలోనే ఉంటాము, ఉన్నత లోకానికి కూడా మనం వెళ్ళలేము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసి మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలము అని అనుకోవటం అనేటువంటిది భ్రాంతి అని చెప్తున్నారు. ఇదంతా కూడా మనం భ్రాంతిలో ఉండి చేస్తున్నటువంటిది. కాబట్టి మనము యజ్ఞము అనేటువంటిది ఇలాంటి కర్మల కోసం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు విష్ణు భగవానుడు ఈయనకి ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు మాయ ప్రభావంలో లేనప్పుడు నువ్వు యజ్ఞం చేయాల్సిన అవసరం కూడా లేదు కదండి. యజ్ఞం ఎవరు చేయాలండి? విష్ణు భగవానుని ప్రసన్నం చేయటం కోసం యజ్ఞం చేయాలి. విష్ణు భగవానుని ప్రసన్నం చేయటం మనకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనతోటి విష్ణు భగవానుడు ప్రసన్నులు అయి లేరు కాబట్టి. సో మనం యజ్ఞం చేస్తే
యజ్ఞం వల్ల మనము విష్ణు భగవాను ప్రసన్నం చేయగలుగుతాం. అది ఆధ్యాత్మిక కర్మ. దానివల్ల విష్ణు భగవానుడు ప్రసన్నమైతే మనకి జ్ఞానం పెరుగుతుంది, మనం భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం వస్తుంది. ఆల్రెడీ నీ జ్ఞానం దాటి నువ్వు విష్ణు భగవానుని ప్రసన్నం చేయడం కోసం యజ్ఞం చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళు ఈ వైదిక కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. సంధ్యావందనం చేయాల్సినటువంటి అవసరం లేదు, పొద్దున్నే లేచి స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు, చాంటింగ్ చేయాల్సినటువంటి అవసరం. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ మనం ఇవన్నీ చేసేది సాధన ఎందుకు అని అంటే భగవంతుడిని చేరుకోవడం కోసం, రాగానుగ భక్తిని పొందడం కోసం. మనం రాగానుగ భక్తిలో లేము, మనం సాధన భక్తిలో ఉన్నాం. కాబట్టి సాధన మనం చేయాలి. ఈ సాధన అనేటువంటిది మనలాంటి వాళ్ళకు ఉద్దేశించబడింది. ఎవరైతే ఆల్రెడీ భావ స్టేజ్కి వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళు సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. సాధన కోసం వెచ్చించేటువంటి సమయం కూడా వాళ్ళకు వృధా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కృష్ణుడిని మెడిటేట్ చేస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళ మనసులో కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళ భావంలో కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళ పనుల్లో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిని ఫీల్ అవుతున్నారు, వాళ్ళు తన్మయత్వంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు సాధన కోసం తన్మయత్వాన్ని వదిలేసి బయటికి రావాలి, అంటే కృష్ణుడిని వదిలేసి బయటికి రావాలి. కాబట్టి నరోత్తమదాసు ఠాకూర్ ఏమంటారు అని అంటే, నాకు కనీసంగా సంధ్యావందనం చేసేటువంటి సమయం కూడా వృధా అనిపిస్తుంది, నాకు కనీసంగా స్నానం చేయడానికి కూడా సమయం వెచ్చిస్తే అది కూడా వృధా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో నేను కృష్ణుడిని మర్చిపోవాలి, నా కర్మ కృష్ణుడి మీద ఉండదు, నా ఆలోచన కృష్ణుడి మీద ఉండదు, నా భావం కృష్ణుడి మీద ఉండదు. సో అంటే ఇప్పుడు మనం చేసేటువంటి రిచువల్స్ అన్నీ కూడా మనం ఆ స్టేజ్కి చేరడానికి, ఆ స్టేజ్కి ఒకసారి చేరితే ఇంకా ఆ కర్మలు అవసరం లేదు మనకి. సో అందుకని మనం రిచువల్స్ అనేవి చేయాలి. మనం అదే కూడా ఆ స్టేజ్కి చేరడం కోసం చేయాలి, కానీ భౌతికమైనటువంటి లాభాలను అర్జించడం కోసం చేయకూడదు. అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నా. వేదముల యందు ఉద్దేశించబడినటువంటి కర్మకాండ ముఖ్యముగా త్రిగుణములపై ఆధారపడి ఉండును, అందువలన వైదిక కర్మలకు అతీతుడు కమ్ము. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ వైదిక కర్మలకి అతీతుడు అవుతావో, అంటే నువ్వు భావ స్టేజ్కి వెళ్తావో, అప్పుడు నీకు ఈ వైదిక కర్మలు అవసరం లేదు. అందుకని కృష్ణుడు ఈ త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అనేటువంటి శ్లోకంలో కృష్ణుడు అదే చెప్తున్నాడు, నువ్వు వైదిక కర్మలకి అతీతుడు అంటే కర్మకాండ విభాగాన్ని దాటి రా అని చెప్తున్నారు, కర్మకాండ నుంచి బయటకు వచ్చేయని చెప్తున్నారు. ఇంకా నువ్వు కర్మకాండలోనే ఉంటే ఎప్పటికీ ముక్తి రాదు. నిజంగా ముక్తిని సాధించాలి అనుకున్నటువంటి వాడు కర్మకాండలో ఉండకూడదు, బయటికి రావాలి. కర్మకాండ నుంచి బయటకు వచ్చి మనము ఆధ్యాత్మిక కర్మలు చేయాలి, యజ్ఞంలా కర్మలు చేయాలి, విష్ణు భగవానుడి సంతృప్తి కోసం కర్మలు చేయాలి. అప్పుడు మనము అందుకనే ఎవరైతే భక్తుడో ఆ భక్తుడు ఏమీ చేయవసరం లేదు. రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో మనం చేస్తున్నటువంటి ఈ రిచువల్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. చెప్తుంటారు బ్రాహ్మణులు, ఇది రూలు, శాస్త్రంలో ఇలా చెప్పబడింది, ఇది చెయ్యండి అని చెప్తారు. నువ్వు భక్తుడు అవు, కృష్ణుడికి సరెండర్ అవు, భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర నీకు ఆశ్రయం దొరికింది అని అంటే ఇంక నీకు ఏవి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు అప్లికబుల్ అవ్వవు. కాబట్టి ఈ నియమ నిబంధనలు అనేటువంటివి కృష్ణుడి పాదాల వరకు చేరటం కోసం, చేరిన వాళ్ళ కోసం కాదు. అసంసక్త శరీరే అస్మిన్ నమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి కుర్యాన్ మమతాంబుదః హరే కృష్ణ ప్రభుజీ. దేహాత్మ భావన ఏమాత్రము లేనంటి బుధజనుడు గృహము సంతానము ధనము ఇతరములకు దేహోత్పత్తుల ఎడల ఎట్లా మమతత్వము చూపగలడు? ఒకవేళ నువ్వు దేహాత్మ భావనే లేకపోతే ఈ దేహం ద్వారా వచ్చినటువంటి వాటి మీద నీకు మమత మమకారం అనేది ఉండదు అని చెప్తున్నా. చదువు. సమస్త వైదిక కర్మలు నిక్కముగా విష్ణువు ప్రీత్యర్థమే ఉద్దేశించబడినవి, అయినను మనుషుడు ఆ కర్మల చే నిజముగా భగవంతుని సంతుష్టిని కావింపబోడు. పైగా భగవత్ అనుమతిచే అతడు తన ఇంద్రియములను సంతృప్తి పరుచుకొని యత్నించును, అనగా ఇంద్రియ భోగాను రక్తులైన లౌకికులకు వైదిక కర్మానుష్ఠానము ద్వారా ఇంద్రియ భోగమునకు అనుమతి పత్రము నిచ్చినట్లయినది. అదే త్రైగుణ్య విషయ వేదాహ
అనబడురు. వైదిక కర్మానుష్ఠానము త్రిగుణములపై ఆధారపడి ఉండును. కనుకనే భౌతిక స్థితికి అతీతముగానే వారు ఆ వైదిక కర్మానుష్ఠాన అనురక్తులు కారు. అందుకు భిన్నముగా వారు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవకు సంబంధించిన అత్యున్నతమ బాధ్యతలతో మిగులు అసక్తులై ఉందరు. అటువంటి భక్తియుత సేవ నిస్త్రైగుణ్యం అనబడును. శ్రీకృష్ణ భగవాని భక్తి యోగమునకు భౌతిక భావన హితమగు దేహ సౌఖ్యముతో ఎట్టి సంబంధము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 12వ అధ్యాయం భగవద్గీతలో చూస్తే శ్రీకృష్ణ భగవానుడు మొదట నువ్వు రాగానుగ భక్తిలో ఉండు అంటారు. ఒకవేళ నువ్వు రాగానుగ భక్తిలో లేకపోతే, అంటే నువ్వు సహజంగానే నువ్వు నా మీద ప్రేమను పెంచుకోలేకపోతే, అంటే ప్రతి మనిషికి కూడా లోపల భగవంతుని మీద ప్రేమ అనేది ఉంటుంది, అది సహజమైనటువంటి గుణం అది. కానీ దాన్ని మనం మర్చిపోయాం. దాన్ని మర్చిపోవడం వల్ల నీకు ఆ సహజమైనటువంటి ప్రేమ నీకు లేకపోతే కనీసంగా నువ్వు సాధన చెయ్యి, సహజమైనటువంటి ప్రేమను పొందడం కోసం సాధన చెయ్యి అని అంటారు. ఓకే, నా మీద నువ్వు ప్రేమను పొందడం కోసం సాధన చేయటం కూడా నీ వల్ల కాకపోతే, అంటే ఈ భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలను ఫాలో అవటం కూడా నీ వల్ల కాకపోతే, కనీసంగా దేవతారాధన చెయ్యి అంటారు. అంటే ఇప్పుడు దేవతారాధన చేస్తే మనకు వచ్చేది భౌతిక లాభం, ఆధ్యాత్మిక లాభం సున్నా దేవతారాధన చేస్తే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవతారాధన మొదలు పెడతావో, కొంత నీలో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. నీ కోసం కర్మలు చేసుకునే బదులు దేవతల కోసం కర్మలు చేస్తావు. అంటే నా కోసం నేను కర్మలు చేసుకోవటము అనేటువంటిది అన్నిటికంటే నీచమైనటువంటి స్థితి. ఆ స్థితి నుంచి మనం ఒక మెట్టు పైకెక్కినట్లు అనమాట. మన కోసం కాకుండా దేవతల కోసం కర్మలు చేయటం, దేవతలను ఆరాధన చేయటం. అంటే దేవత ఆరాధన అనేటువంటిది ఏదైతే ఉందో అది రిచువల్. దాన్ని ఎందుకు ఉద్దేశించారు అని అంటే, అల్టిమేట్గా నువ్వు కృష్ణ ప్రేమను పొందడం కోసం ఉద్దేశించారు. అంటే పై స్థాయికి చేరడం కోసం ఉపయోగించారు. అంటే నువ్వు ఒక మెట్టు ఇది, ఈ మెట్టు ఎక్కితే ఆ పై ఉన్నటువంటి మెట్టు ఎక్కడానికి నువ్వు అర్హత వస్తుంది. కాబట్టి నువ్వు ఈ వైదిక కర్మలు అనేటువంటివి కూడా కృష్ణ ప్రేమను పొందడం కోసం ఉద్దేశించబడినవే, కానీ ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం కోసం ఉద్దేశించబడలేదు. సో కానీ మనం అక్కడే ఆగిపోతున్నాం, ఇంద్రియ భోగం కోసమే ఆగిపోతున్నాం, ఇంద్రియ తృప్తిలోనే ఉండిపోతున్నాం. ఇంద్రియ తృప్తి కోసమే అన్ని రకాల కర్మలు చేస్తున్నాం, ఇంద్రియ తృప్తి కోసమే యజ్ఞాలు చేస్తున్నాం, ఇంద్రియ తృప్తి కోసమే దేవతలకు పూజలు చేస్తున్నాం కదండి. అందుకనే ప్రదక్షిణాలు చేసి వస్తున్నాం దేవతల గుళ్ళ చుట్టూ. అంటే ఫస్ట్ స్టెప్ లోనే ఉన్నట్టు కదా ప్రభుజీ, ఫస్ట్ మెట్టు మీద ఉన్నట్టు. ఫస్ట్ మెట్టు, ఇంకా ఫస్ట్ మెట్టు కూడా కాదు, ఇంకా ఎక్కడ ఉన్నావు. సో అది కాబట్టి ఇవన్నీ కూడా మీరు వైదిక కర్మ అంటే రిచువల్స్, ఈ రిచువల్స్ అన్ని కూడా ఉద్దేశించబడినవి నన్ను చేరడం కోసం అని శ్రీకృష్ణ భగవానుడు 12.7లో చెప్తారు. 12.7, 12.8, 12.9 ఇందులో చెప్తారు. కాబట్టి ఈ ఈ ఎప్పుడైతే ఈ త్రైగుణ్య విషయావేద అంటే ఇవన్నీ కూడా రిచువల్స్ అన్నమాట. ఎప్పుడైతే నిస్త్రైగుణ్య విషయాకి వెళ్ళిపోతారో, అంటే ఈ యొక్క భౌతిక భావం నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉంటారో, ఆత్మస్థాయిలో ఉంటారో, అప్పుడు చేస్తే అప్పుడు మీకు ఇవన్నీ అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే మాతాజీ, ఇక్కడ కాపుదామా. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చదువుకుందాం మాతాజీ, ఎవరికి ఏం ప్రశ్నలు లేవా?